టోటల్ ఏరియాలో మొత్తం 4600 డబుల్ బెడ్రూమ్ వెంటనే పంపిణీ చేయాలి, పేదలకు డబుల్ బెడ్రూమ్ వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రేకుల మీద బతుకుతున్నాం మేమైతే. ఆ రేక ఎప్పుడు కూలిపోయింది కూడా తెలియదు మాకు. పెద్ద వాన వచ్చిందంటే, గాలి వచ్చిందంటే రేకుతో మొత్తం చచ్చిపోతాం. మా సొంతం ఉంది, మాకు సొంతమైతే రేకులు వేసుకున్నా నేను. రేకులు వేసుకున్నా, నా భర్త లేడు, నా భర్త కంప్లీట్ కానీ తొందర కంప్లీట్ అయినా మీసుకులకు ఇక్కడ ఇచ్చే ఇవన్నీ అలర్ట్ అయినాయి కదా, ఇవన్నీ మీసుకులకు ఇవ్వాలని చెప్పి సార్ వచ్చిండు, దాని గురించి మాట్లాడిండు, చూసిండు, ఇవన్నీ కంప్లీట్ అయినాయి కదా. దసరా లోపల ఇవన్నీ మీకు తొందరలకు దురుకులు ఎవరికి వాళ్ళకి అప్పచెప్తుందికే వచ్చి చూసిండు అన్నీ ఇప్పుడు.
జగిత్యాల పట్టణానికి సంబంధించి మరి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం ఇప్పుడు మనం నూకపల్లిలో ఉన్నాం జగిత్యాల పట్టణానికి ఏదైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం మొత్తం 4160 ఇళ్ళు జగిత్యాల పట్టణం కోసం శాంక్షన్ అయినాయి దీనిలో భాగంగా మరి 2017 ఏప్రిల్ మాసంలో కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగింది కేటీఆర్ గారు అప్పటి ఎంపీఏ కవిత గారు మరి నిర్మాణం కోసం ఫౌండేషన్ సోనేశారు ఏదైతే మరి మనం ఇప్పుడు ఉన్నటువంటి ఏరియా ఏదైతుందో ఇందులో మొత్తం 160 ఇళ్ళు దాదాపు పూర్తయినటువంటి ఇళ్ళు మనం చూస్తున్నాం రోడ్డుకు అవతల పక్కన 4000 ఇళ్ళ నిర్మాణం 2017లో మొదలు పెట్టారు మహారాష్ట్రకు చెందినటువంటి మహారాష్ట్రలోని పూనాకు చెందినటువంటి ఇన్ఫ్రా అనే కంపెనీకి దాన్ని టెండర్ ద్వారా ఇవ్వడం జరిగింది ఫౌండేషన్ స్టేజ్లో ఫుట్టింగ్లు నిర్మాణం చేసి కొన్ని అది కూడా 50% ఫుట్టింగ్స్ పూర్తయినటువంటి స్టేజ్లో ఆ నిర్మాణాన్ని అక్కడ వదిలేసి ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోవడం జరిగింది అంటే దాదాపు 2017 ఏప్రిల్ అంటే దాదాపు మళ్ళీ ఏప్రిల్ వస్తే 3 సంవత్సరాలు అవుతూ ఉంది అంటే 2.5 సంవత్సరాలు దాటిపోయింది అక్కడ మొత్తం 4000 ఇళ్ళ నిర్మాణం ఆగిపోయింది మరి ఇక్కడ ఉన్నటువంటి 160 ఇళ్ళ నిర్మాణం ఏదైతే ఉందో ఇది పూర్తయింది సరిగ్గా సంవత్సరం క్రితము దాదాపు సంవత్సరం క్రితము మేము ఇక్కడ విజిట్ చేసినాం సంవత్సరం క్రితం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి 120 ఇళ్ళ నిర్మాణము ఇదే సేమ్ పొజిషన్లో ఉంది అంటే అప్పటికే పూర్తయింది అప్పటికిప్పటికి ఏంటంటే కొద్ది డెవలప్మెంట్ ఏంటంటే డ్రైనేజ్ కనెక్షన్స్ అవి అప్పుడు లేవు ఇప్పుడు అయినాయి ఇది ఒకటే డెవలప్మెంట్ అంటే సంవత్సరం నుండి కూడా మరి పూర్తయిన ఇళ్లను వాళ్ళకి ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఉన్నారు దీనికి కారణం ఏంటో మాకు తెలియదు అది మరి టీఆర్ఎస్ నాయకులే మన శాసనసభ్యులు గారు చెప్పాల్సిన అవసరం ఉంది సంవత్సరం ఒక పూర్తయినటువంటి సంవత్సరం తర్వాత కూడా ఇంకా ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం మరి నిర్మాణం ఇది ఇట్లనే ఉండే ఇది పూర్తి కాకముందే అంటే ఇది హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇంకొక 320 ఇళ్ళ నిర్మాణం కోసం ఈ పక్కనే అక్కడ కూడా ప్రారంభం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి 4000 ఇళ్ళ నిర్మాణం పూర్తి అవ్వలేదు అది పెండింగ్లో ఉంది 160 ఇళ్ళ నిర్మాణమేమో పూర్తయినా కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు మళ్ళీ కొత్తగా నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలో భాగంగా ఒక్కొక్క ఇంటికి నిర్మాణానికి పేదవాళ్ళు ఈ దేశంలో ఎవ్వరు కూడా 2022 కల్లా ఈ దేశంలో ఎవ్వరు పేదవాళ్ళు ఉండకూడదని ఒక లక్ష్యంతో ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు మరి ఈ పథకం ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టి ఇవ్వాలి అనేది ఉద్దేశం ప్రతి అర్బన్ ఏరియాస్లో దాదాపు 2 లక్షల రూపాయలు కేంద్రం నుండి వస్తుంది మరి కేసీఆర్ గారు దాన్ని 2 పడకల ఇళ్ళ నిర్మాణం చేస్తామని చెప్పి 2,20,000 ఇళ్ళు ఈ రాష్ట్రానికి కేంద్రం నుండి శాంక్షన్ అయినాయి కానీ ఇప్పటివరకు 20,000 ఇళ్ళ నిర్మాణం కూడా కాలేదు సరే మిగిలిన రాష్ట్రం పక్కకు పెడితే మన జగిత్యాల పట్టణానికి కూడా 4,160 ఇళ్ళు శాంక్షన్ అయితే 160 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది 4,000 ఇళ్ళు పెండింగ్ ఉన్నాయి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు నిర్మాణం పూర్తయిందో కనీసం వీటినైనా ఇల్లు లేని పేదలు చాలామంది ఉన్నారు వాళ్లకు కనీసం వెంటనే దీనికి సంబంధించినటువంటి కామన్ ఫెసిలిటీ సేవను పూర్తి చేసి వెంటనే హ్యాండ్ ఓవర్ చేయమని మేము డిమాండ్ చేస్తాం